పుష్ప సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ పుష్పాది ది రూల్ పేరిట రాబోతోంది పుష్ప సినిమా కోసం ఎలాగైతే కొత్త నటీనటుల కోసం ఆడిషన్లు నిర్వహించారో అలాగే ఈ సినిమా కోసం కూడా కొత్త వారిని వెతుకుతూ ఉన్నారు డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రం కోసం మైత్రి మూవీ మేకర్స్ ఆడిషన్స్ను ప్రకటించింది వయసుతో సంబంధం లేకుండా మేల్ ఫీమేల్ చైల్డ్ ఆర్టిస్టులు కావాలంటూ సోషల్ మీడియాలో ప్రకటించింది తిరుపతిలో మూడు నాలుగు ఐదు తేదీలలో నటీనటులకు ఆడిషన్లు నిర్వహించినట్టు తెలిపింది తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ వేదికగా నటీనటులు ఎంపిక జరగనుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆడిషన్లు ఉంటాయని మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది ఆడిషన్స్ కు చిత్తూరు చిత్తూర్యాస తప్పనిసరి అని స్పష్టం చేసింది అదృష్టం కలిసి వస్తే అల్లు అర్జున్ పక్కన నటించే అవకాశం లభించొచ్చు పుష్పాది రూల్ స్క్రిప్టు తుది మెరుగులు దిద్దుకుంటూ ఉందని ఆగస్టులో షూటింగ్ ప్రారంభించాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది అల్లు అర్జున్ ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషించిన మొదటి భాగం భారీ విజయాన్ని సాధించింది ఈ సినిమా తర్వాత ఉత్తర భారతదేశంలో అల్లు అర్జున్ పాపులారిటీ విపరీతంగా పెరిగింది దీంతో సుకుమార్ చిత్ర నిర్మాతలు పుష్పాది రూల్ను కూడా భారీ స్థాయిలో తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తెలుగు సినిమా అయినప్పటికీ పుష్ప హిందీలో కూడా చాలా బాగా ఆడింది పాటల నుండి డైలాగుల వరకు సినిమాలో ప్రతి ఒక్కటి బాలీవుడ్ ఆడియన్స్కు నచ్చింది అల్లు అర్జున్ చాలా చాలామంది నటులు క్రికెటర్లు ఇమిటేట్ చేశారు